ఈరోజు భారతదేశపు కీర్తిని ప్రపంచ దేశాల శిఖరాలలో ఎగరవేసింది క్రైస్తవులే అని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పటికైనా భారతదేశాన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టేది క్రైస్తవులే. ఈరోజు అలాంటి క్రైస్తవులను సహోదరులుగా చూడవలసిన ఒక వర్గానికి చెందిన దౌర్భాగ్యపు సంస్థలు, ఒక మతానికి చెందిన సంస్థలు. ఆర్ఎస్ఎస్ పేరు ఎందుకు ఎత్తుతున్నావు మీరు అడగొచ్చు. నా ప్రభు అన్న తర్వాత ఎవడి పేరైనా ఎత్తుతాను నేను, ఎవరినైనా అవమానిస్తాను. నా ప్రభువుని గురించి నువ్వు మాట్లాడినంత వరకే నీకు గౌరవం, ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఎవడిని లెక్క చేసే పని లేదు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో కత్తి పట్టడు, కర్ర పట్టడు, బాంబులు పట్టడు. కానీ ఆ క్రైస్తవుడే ఆవేశం కత్తలు తెంచుకుంటే అహింస మార్గంలో ఈ దేశంలో ఎలాంటి ఉద్యమం వస్తుందో మీరు చూస్తారు, భవిష్యత్తులోకి చూడబోతున్నారు. ఏం కావాలి నీకు? క్రీస్తు అంటే నీకెందుకు అంత హక్కచ్చు, ఎందుకంత పగ యేసుక్రీస్తు చరిత్రను వక్రీకరించి పుస్తకం రాయడం కంటే ఇంకా విషయం చెబుతున్నాను విను. మా గుండెలకు వచ్చి రక్తం తీసుకోవాలంటే మా ప్రాణాలు అర్పించడం సిద్ధంగా ఇప్పుడే ఇదే స్థలంలో మా మెడలకు వచ్చి రక్తం తీసుకో, రక్తం తీసుకో. క్రీస్తుని అనడానికి ఎన్ని గుండెలు నీకు? వాళ్ళు రాసినవి నిరూపించుకోవాలి నిజాలని. ఈ దేశంలో ఏ ఏ ప్రజాప్రతినిధికైనా మేము వస్తాం, ఏ మీడియాకైనా మేము వస్తాం, మమ్మల్ని ఎదుర్కొనే సత్తావాడ బహిరంగ యేసుక్రీస్తు చరిత్ర మొదటి శతాబ్దానికి చెందింది. ఆయన పాలస్తీనా దేశానికి చెందినవాడు. పాలస్తీనా దేశంలో 33 సంవత్సరాలు బ్రతికి సిలువపై మరణించి సమాధి చేయబడి మూడో దినాన ప్రభు తిరిగి లేచాడు. కోట్ల మంది క్రైస్తవ మనోభావాలను నిత్యపరిచే పుస్తకాన్ని నిషేధించాలని మేము మీడియా ముఖంగా వారికి తెలియజేస్తున్నాం. కదలిరా కదలిరా క్రైస్తవ, కదలిరా కదలిరా క్రైస్తవ. అందరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టినా ఈ లోకమంతా వీరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం పాపలేదు నీ తెలుసుకో. ఈ క్రీస్తు పరిచర్యం పుస్తకం మరి స్వాతంత్రానికి పూర్వం 1940 క్రైస్తవ, కదలిరా కదలిరా క్రైస్తవుడా. మనిషిని చంపడానికి ఉగ్రవాదులు నీరైతే మనిషిని మార్చడానికి క్రైస్తవుడు నేనయ్యా. నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను, నీలా చంపమని దేవుడు చెప్పలేదు.
మరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంట్రుక అదే పుస్తకాన్ని తిరిగి 70 ఏళ్ల తర్వాత ఈ దేశంలో పునర్ముద్రణ చేసి దేశంలో అనేకుల మధ్యకు తీసుకొని రావాలని రంజిత్ సావర్కర్ అనేటువంటి ఒక వ్యక్తి, గణేష్ సావర్కర్ మనవడుగా ఇతను చెప్పుకుంటున్నాడు. రంజిత్ సావర్కర్ మరి ఇతను కూడా ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఇతను ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడం పూర్తిగా రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. ఇక ఇతను ఈ పుస్తకాన్ని ఇప్పుడు తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? చరిత్రకు ఏదైనా ఒక సద్విషయాన్ని అందించాలనుకుంటున్నాడా? సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాడా? ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాడా? ఇతను రాస్తున్న ఈ పుస్తకం వల్ల ఎవరికి మేలు? ఎవరికి మేలు లేకపోగా క్రీస్తును క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ భారతీయులందరిలో ఒకరిగా కలిసిమెలిసి ఉంటున్న భారతీయులైన క్రైస్తవ సోదరులను తీవ్రంగా అవమానించడానికి సిద్ధపడ్డాడు అంటే చిన్ననాడు చేసిన ఒక ప్రతిజ్ఞ ఇతని విషయంలో పచ్చి అబద్ధం బోటకం. రాజ్యాంగం సూచించిన వాటి ఈ వ్యక్తి పూర్తిగా ఈ దేశంలో నేర చరిత్ర కలిగిన వాడుగా గుర్తించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇతను రాజ్యాంగాన్ని ధిక్కరించాడు అంటే ఖచ్చితంగా ఇతను దేశ ద్రోహిగా ఈరోజు కనబడుతున్నాడు. ఈరోజు ఈ దేశంలో ఎలాంటి దౌర్భాగ్యులు ప్రారంభమయ్యారంటే స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీని చంపిన ఒక గాడ్సేకు గుడి కట్టాలని ఈ దేశంలో మత చాందస్వాదులు మాట్లాడుతున్నారు. ఎటుపోతుంది దేశం? ఏమైపోతుంది దేశం? మతతత్వ శక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయి సాటి మనిషి బ్రతకడాన్ని కూడా వారికి జీవించే హక్కును హరిస్తున్న ఇలాంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం, రాజ్యాధికారానికి రావడం, మనల్ని ఏలడం మనం చేసుకున్న దౌర్భాగ్యం మన కర్మ. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే విభిన్న జాతులకు, విభిన్న సంస్కృతులకు, విభిన్న మతాలకు, విభిన్న మనుషుల కలయిక, ఒక ఉపఖండం అనే ఒక ఖ్యాతి ఉండేది. మత సహనం, పరమత సహనం కలిగి ప్రతి మతాన్ని, ప్రతి నమ్మకాన్ని, ప్రతి విశ్వాసాన్ని గౌరవిస్తుంది భారతదేశం అనే ఒక చక్కటి కీర్తి ప్రపంచ దేశాలలో మనకు ఉండేది. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ లాంటి దౌర్భాగ్యపు మత ఛాందసపు సంస్థల వలన ఈ దేశపు కీర్తి మంట కలిసిపోతుంది, పరువు మంట కలిసిపోతుంది. ఈరోజు భారతదేశపు కీర్తిని ప్రపంచ దేశాల శిఖరాలలో ఎగరవేసింది క్రైస్తవులే అని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పటికైనా భారతదేశాన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టేది క్రైస్తవులే. ఈరోజు అలాంటి క్రైస్తవులను సహోదరులుగా చూడవలసిన ఒక వర్గానికి చెందిన దౌర్భాగ్యపు సంస్థలు, ఒక మతానికి చెందిన సంస్థలు. ఆర్ఎస్ఎస్ పేరు ఎందుకు ఎత్తుతున్నాను మీరు అడగొచ్చు. నా ప్రభు అన్న తర్వాత ఎవడి పేరైనా ఎత్తుతాను నేను, ఎవరినైనా అవమానిస్తాను. నా ప్రభువుని గురించి నువ్వు మాట్లాడినంత వరకే నీకు గౌరవం, ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఎవడిని లెక్క చేసే పని లేదు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో కత్తి పట్టడు, కర్ర పట్టడు, బాంబులు పట్టడు. కానీ ఆ క్రైస్తవుడే ఆవేశం కట్టలు తెంచుకుంటే అహింసా మార్గంలో ఈ దేశంలో ఎలాంటి ఉద్యమం వస్తుందో మీరు చూస్తారు, భవిష్యత్తులోకి చూడబోతున్నారు. ఏం కావాలి నీకు? క్రీస్తు అంటే నీకెందుకు అంత హక్కచ్చు, ఎందుకంత పగ యేసుక్రీస్తు చరిత్రను వక్రీకరించి పుస్తకం రాయడం కంటే మా గుండెలకు వచ్చి రక్తం తీసుకోవాలంటే మా ప్రాణాలు అర్పించడం సిద్ధంగా ఇప్పుడే ఇదే స్థలంలో మా మెడలకు వచ్చి రక్తం తీసుకో, రక్తం తీసుకో. క్రీస్తుని అనడానికి ఎన్ని గుండెలు నీకు? యేసుక్రీస్తు అంటే ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. భారతదేశంలో నీకున్నది ఎంత? నీకున్న సంఖ్య ఎంత? క్రైస్తవ్యాన్ని ఒక్కసారి కదిలించావంటే ప్రపంచంలో అత్యధిక సంఖ్య క్రైస్తవులే మర్చిపోవద్దు. ఆఫ్రాలు భారతదేశంలో చిన్న సంఖ్య. క్రైస్తవులు అంటే విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు కాదు. అందుకే ఇప్పటి వరకు నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావు. ఈ దేశంలో ఒక రాముడి గురించి తప్పుగా రాస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఈ దేశంలో ఒక అల్లారి గురించి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? అలాంటిది యేసుక్రీస్తు గురించి తప్పుగా ఆ సావర్కర్ రాసిన పుస్తకం మీద క్రీస్తును అవమానించలే బొమ్మ ముద్రించారు. ప్రభుత్వం ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడలేదు. దొంగలి నాయకులు, దొంగలి నాయకులు, దొంగలి నాయకులు, దొంగలు, దొంగలు ఉన్నారు పార్లమెంట్ లో, దొంగలు ఉన్నారు అసెంబ్లీలో. నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి. దొంగలు రాజ్యాధికారానికి వచ్చారు, దొంగలు.
ఈరోజు ఈ దేశంలో దొంగలకు వత్తాసు పలికి క్రీస్తు నామానికి సిద్ధపడ్డారు. మీకు కావాలంటే మా మెడల కోసం రక్తం కోసుకోండి, మా రక్తం తీసుకోండి. యేసుక్రీస్తు గురించి తప్పుగా వ్రాస్తే ఊరుకునేది లేదు. అందుకే మా నిరసన ఏ స్థాయిలో ఉంటుందో మీరు చూడబోతున్నారు. వచ్చిన విద్యార్థులను అడుగుతున్నారు, బైబిల్ ఒపీనియన్స్ విద్యార్థుల్ని, క్రైస్తవులను అడుగుతున్నారు. ఈ పాలకుల కళ్ళు తెరుచుకునేలా, ఈ మత చందస్వాదుల రక్త దానం తీరేలా మనమంతా గుడివైన రోజున రక్తదానం చేద్దామా? గుడ్ ఫ్రైడే రోజున 1000 మందితో నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పట్టణంలో రక్తదానం నిర్వహిద్దాం. మన రక్తాన్ని చూసైన వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి, మన రక్తాన్ని చూసైన వాళ్ళ మనసు మారాలి. లోకానికి రక్తం ఇచ్చిన యేసుక్రీస్తు కోసం మా రక్తం 350 మిల్లీలీటర్లు కాదు, మొత్తం తీసుకోండి, చావడానికి సిద్ధం, మొత్తం తీసుకోండి. ఈ రక్తాన్ని చూసైన ప్రభుత్వాలు దిగి రావాలి. ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం. నువ్వెవడమైనా సరే తుడిచి పెట్టుకుపోతావు, కబడతావు.